18వ తారీఖున పెనుమూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన క్రైమ్ నెంబర్ 133/23 గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివిధ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అభియోగాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై రిషాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం నేను మరియు చిత్తూరు డిఎస్పీ గారు మరియు దిశ ఇన్స్పెక్టర్ గారు అండ్ పెనుమూరు ఎస్ఐ గారు కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు వాస్తవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే పెనుమూరు పోలీస్ స్టేషన్కి 18వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ తానా వెంకటపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి వచ్చి మా అమ్మాయి మిస్ అయిపోయింది, కిందటి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మా అమ్మాయి మిస్ అయింది, కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే ఎటువంటి డిలే చేయకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ పెనుమూరు ఎస్ఐ గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా ఆ అమ్మాయి గురించి విచారణ మొదలెట్టడం కూడా జరిగింది. కానీ మనకి ఆ అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయి యొక్క డీటెయిల్స్ మొత్తం అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్న సమయంలో 20వ తారీఖున రాత్రి ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావిలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ అనేది కనిపించింది అని వివిధ సోర్సెస్ ద్వారా ఎస్ఐ గారికి తెలిసిన వెంటనే వారి స్టాఫ్ని తీసుకొని అంబులెన్స్ని అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ బాడీని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ చేయించి మొత్తం అంతా మధ్యవర్తుల సమక్షంలోనూ మరియు ఆ ఊరి ప్రజల యొక్క సమక్షంలోనే చేయడం కూడా జరిగింది. చేసిన తరువాత మరుసటి రోజు ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల పోస్ట్ మార్టం అనేది జరగదు. కనుక నెక్స్ట్ డే అంటే 21st మార్నింగ్ మన జీజీహెచ్ చిత్తూరులో అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం వారి తల్లిదండ్రులు మరియు బంధువులు సమక్షంలోనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం అంతా కూడా డాక్టర్ గారు బాడీ పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు అన్నీ ఇప్పుడు ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి ఆ అమ్మాయి స్టెర్నమ్ బోన్ కానివ్వండి, విజరా కానివ్వండి అండ్ అదర్ ఆల్ టెక్నికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఒకవేళ డ్రౌనింగ్ అయ్యి చనిపోయి ఉండడం కనుక ఆ బావిలో నుంచి డయాటమ్స్ టెస్ట్ అనేది కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకొక పురోగతి ఏంటంటే కొంతమంది ఆ అమ్మాయికి మొత్తం గుండు చేసేసి ఉన్నారు, తల షేవ్ చేసి ఉన్నారు అనేది అభియోగం కూడా ఒకటి మోపడం జరిగింది. దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మన డిఎస్పీ చిత్తూరు డిఎస్పీ గారు వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి దాదాపుగా మనకి నీటి మట్టమే 15 అడుగుల లోతు ఉంటుంది, నీరు లోనకు కూడా 15 అడుగుల లోతు ఉంటుంది దాదాపుగా. ఆ నీటి మొత్తాన్ని కూడా వీళ్ళు మెషిన్స్ ద్వారా బయటికి పంపౌట్ చేసి అందులో ఉన్న హెయిర్ని కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది. దాని యొక్క ఫొటోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. అంతేకాకుండా మన వాళ్ళు చెప్పారు తాళ్ళు వేసి ఉన్నారు అనేసి, అలాంటిది ఏమీ జరగలేదండి. బాడీని మీకు బావిలో నుంచి తీయడానికి కూడా ఒక మంచానికి 4 వైపులా తాళ్ళు కట్టి మంచాన్ని మాత్రమే బావిలో దింపి డెడ్ బాడీని ఎవరూ టచ్ చేయకుండా మంచంతోనే చాలా టెక్నికల్గా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. మీరు అనుకుంటున్నట్టుగా బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాంగింగ్ ఆర్ రేప్ ఆర్ ఎనీ అదర్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఏంటంటే ఇన్ జనరల్గా ఒక బాడీ వాటర్లో ఉంటే వాటర్లో ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ అంటే మన స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, సైంటిఫిక్గా దే విల్ లూజ్ అంటే పోతుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకొక క్రైమ్లో మనకి రీసెంట్గా రిపోర్ట్ అయిన క్రైమ్స్లో చూస్తే ఇది మన చిత్తూరు 2 టౌన్లో ఒక కేసు రిపోర్ట్ అయిన కేసులో ఫొటోస్ ఇవి. ఇందులో చూడండి మీరు హెయిర్ లాస్ అయింది, ఇది కూడా ఆల్మోస్ట్ వాటర్లో 3 డేస్ పైన ఉన్న డెడ్ బాడీ. ఇది ఈ రకంగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మన ఫేస్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, మొత్తం కూడా స్కిన్ లేయర్స్ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఇట్ విల్ లూజ్ వాటర్లో ఎక్కువసేపు ఉండడం వల్ల. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు, మనం ఎక్కువ మీరు స్విమ్మింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఎక్కువ వాటర్లో ఉన్నప్పుడు కానివ్వండి,
మీ ఫింగర్స్ చూస్తే ఆ లేయర్స్ అన్నీ కూడా బాగా అయిపోయి ఉంటాయి, చాలా సోక్ అయిపోయి ఉంటుంది, మీకు స్పర్శ కూడా తెలియదు, అలా ఉంటుంది మనకి. ఇప్పుడు ఏవైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఎవరి మీద అయితే అనుమానాలు వ్యక్తం చేశారో వారందరి మీద కూడా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా మా పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. నేను తెలియచేసేది ఒకటే, ముఖ్యంగా 18 ఇయర్స్ బిలో ఉన్న అమ్మాయిల పేర్లు ఎక్కడైనా కానీ మీడియాలో కానీ బయట కానీ చెప్పకూడదు అనేసి మనకి గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. ఆ ఆదేశాలకు మీరు చాలామంది ఆ అమ్మాయి పేరును బయట చెబుతూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ అలా చెబితే అలాంటి వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చట్టపరంగా. సో దయచేసి పోలీస్ వారిని వారి యొక్క ఇన్వెస్టిగేషన్ని ఫెయిర్గా చేసుకొనివ్వండి. ఎక్కడా కూడా పోలీస్ వారు మీరన్నట్టుగా అంటే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నట్టుగా ప్రెజర్స్కి తల ఒగ్గి జస్టిస్ చేయట్లేదు అని అనుకుంటున్నారు, అలాంటిది ఏమీ లేదండి. ప్రతిదీ కూడా సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, బేసింగ్ ఆన్ దట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఇందులోనే ఎవ్రీడే ప్రోగ్రెస్ కూడా ఉంది. అండ్ జిల్లా ఎస్పీ సార్ కూడా ప్రతిరోజు ఈ కేసు యొక్క పురోగతిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. అలానే ఈ ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్ నుంచి టెక్నికల్ ఎవిడెన్స్ వచ్చిన తరువాత ఎవరి మీదైనా మనకి ఇప్పుడు ఎవరైతే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారో వారి రోల్ ఉంది అని ప్రూవ్ అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎలాంటి ఒత్తిళ్ళు అనేది పోలీస్ వారికి లేదు. సో నేను పాత్రికే ముఖ్యంగా అందరికీ తెలియజేస్తుంది ఒకటే, ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ ఫెయిర్ ఇన్ ద ఫెయిర్ హ్యాండ్స్. చిత్తూరు డిఎస్పీ గారు వారి యొక్క పర్యవేక్షణలో పెనుమూరు ఎస్ఐ గారు జాగ్రత్తగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ దిశ ఇన్స్పెక్టర్ గారు వారి డిఎస్పీ గారు కూడా ఇది సెకండ్ ఒపీనియన్ కింద కూడా వాళ్ళు కూడా దీన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతూ ఉంది. సో దయచేసి ఎవరూ కూడా సోషల్ మీడియాలో అమ్మాయి పేరు చెప్పి అనవసరమైన ట్రోల్స్ చేసి ఇన్వెస్టిగేషన్ని సూప్లో పడేయకండి. థ్యాంక్ యూ. మనకి ప్రస్తుతం జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉందండి. ఇప్పటి వరకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో అయితే ఇంతవరకు మనకు అలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. లభ్యమైతే ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పిఎంఈ రిపోర్టు ఫైనల్గా రాలేదండి. మనకి ప్రజెంట్ జీజీహెచ్ డాక్టర్ గారు ఇచ్చిన అఫీషియల్ రిపోర్ట్ ఫైనల్గా ఎఫ్ఎస్ఎల్ అంతా వచ్చాక ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. ఇందులో ఇంజరీస్ అనేటివి ఎక్కడా కూడా లేదు, బాడీ మీద విజిబుల్ ఇంజరీస్ అనేది ఎక్కడా కూడా లేదు. ఫర్దర్గా మీరు మన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నట్టు రేప్ జరుగుండొచ్చు అనే దాని మీద స్వాబ్స్ అన్నీ తీసి పెట్టడం జరిగింది. అది ఆ ఎఫ్ఎస్ఎల్ నుంచి రావాలి రిపోర్ట్ అండి. వేరే క్రైమ్ది కూడా మీకు చూపించి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాంగ్ విత్ ద ఫోటోస్ చేయడం జరిగింది, చూపించడం జరిగింది. ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. అండ్ విత్ రిగార్డ్ టు ద డ్రెస్సింగ్ అనేది వారు ఏదైతే చెబుతూ ఉన్నారో దాని పరంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అండ్ మనకి ఊర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ని బట్టి కానివ్వండి, లేదా చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి కానివ్వండి, ఆ అమ్మాయి నైట్ టైం, జనరల్గా మనం చెప్పకూడదు ఉమెన్ గర్ల్స్ ఎలా ఉంటారు ఈవినింగ్ టైం అనేది, డ్రెస్సింగ్ స్టైల్ అనేది నేను ఓపెన్గా మీకు చెప్పకూడదు, మీకు అందరికీ తెలిసిందే. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఉన్నా కూడా తెలుస్తారండి. అలాంటి ఆధారాలు ఏమీ రాలేదండి. అలాంటి ఆధారాలు వస్తే ఖచ్చితంగా మనం వాళ్ళు కన్సిడర్ చేసి ఆ వేలో ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరుగుతుంది. అన్నీ జరుగుతూ ఉన్నాయి. టెక్నికల్ ఎవిడెన్స్ అనేది నేను మీకు అందుకే చెప్తున్నా, బికాస్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ స్టిల్ ఆన్ గోయింగ్. ఈరోజుకి మెయిన్ 174 కట్టిన తరువాత 4 డేస్ అయింది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయ్యి, మధ్యలో మన వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్కి వాళ్ళంతకు వాళ్ళే సొంతంగా ఇన్వెస్టిగేషన్ చేసేస్తూ ఉంటే అది పోలీస్ ఇన్వెస్టిగేషన్కి భంగం వాటిల్లుతుంది. అందుకని ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అలాంగ్ విత్ ద టెక్నికల్ ఎవిడెన్స్ నేను మీకు అన్నీ కూడా చెబుతూ ఉన్నాను. ఫర్దర్గా కూడా ఫ్యూచర్లో కూడా డే బై డే ఇన్వెస్టిగేషన్ పర్యవేక్షిస్తున్న వాళ్ళు మీకు అప్డేట్స్ కూడా చేస్తారు. ఫ్రెండ్స్ ఎవరైతే పేర్లు చెప్పారో వారి మీద కూడా ఇన్వెస్టిగేషన్లో దే ఆర్ ఎంక్వైరింగ్. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఏదైనా జరిగితే మాత్రం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కంప్లైంట్ వచ్చిన వెంటనే 18th కంప్లైంట్ వస్తుంది. వచ్చిన వెంటనే ఎటువంటి డిలే లేకుండా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. బట్ ఆ రోజున ఎస్ఐ గారు చవితి వినాయక చవితి కనుక
కణిపాకంలో ఉండడం. కానీ వచ్చిన వెంటనే 19th మార్నింగ్, మీరు అన్నట్టు 19వ తారీఖు మార్నింగే ఆయన ఫీల్డ్లోకి వెళ్ళారు, మొత్తం అంతా ఎంక్వైరీ చేశారు. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫస్ట్ మనకి కంప్లైనెంట్ కంప్లైంట్ ఇచ్చిన దాంట్లో ఎవరి మీద కూడా అనుమానం ఉన్నట్టు ఇవ్వలేదు, ఎవరి మీద అనుమానం ఉన్నట్టు ఫస్ట్ కంప్లైంట్లో ఇవ్వలేదు. సో ఇట్ ఈస్ ఆల్ ద హార్డ్ వర్క్ ఆఫ్ ద పోలీస్. వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి 19th మొత్తం ఇన్వెస్టిగేషన్ చేశారండి. ఫర్దర్గా కూడా 20th కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా పక్క ఊరి వాళ్ళు వినాయకుడిని తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్న టైంలో ఇలా ఒకటి కనిపించింది అని వచ్చింది. ఆ టైంలో కూడా ఆ డెడ్ బాడీ ఎవరికి సంబంధించింది అనేది ఎవరికీ తెలియదు. మళ్ళీ ఫర్దర్గా పోలీస్ వారు వచ్చి బాడీని బయటకు తీసిన తర్వాతే తెలిసింది అది. ఓకే, వీఆర్ డూయింగ్ ఫెయిర్ అండ్ ఇన్వెస్టిగేషన్, ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ ఫర్దర్ డిగ్రేడింగ్ కామెంట్స్ ఆన్ దిస్ ఇష్యూ. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, డోంట్ మెన్షన్ ద నేమ్ ఆఫ్ దట్ గర్ల్ ప్లీజ్. మీరు ఆ అమ్మాయి పేరు పదే పదే మెన్షన్ చేయడం వల్ల వారిని, ఆ అమ్మాయి యొక్క, వారి యొక్క దీనికి భంగం కలిగిస్తూ ఉన్నారు, వాళ్ళ ప్రైవసీకి. అలా మెన్షన్ చేయొద్దు. షీఈస్ ఓన్లీ 17 ఇయర్స్ ఓల్డ్, బిలో 18 ఇయర్స్ వాళ్ళని మనం పేరు మెన్షన్ చేయొద్దండి. ఇట్ యాజ్ పర్ ద లా విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. యాజ్ పర్ పిఎంఈ రిపోర్ట్, ఆ అమ్మాయి ఒక 3 రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చు అని ఉందండి. యాజ్ పర్ పిఎంఈ రిపోర్ట్, ప్రాబబిలిటీ ఆఫ్ ద డెత్ టైమింగ్ ఉండొచ్చు. టైమింగ్ అని ఏం లేదండి, 3 డేస్. మీకు ఫుల్గా కావాలి అంటే ఫైనల్ పిఎంఈ రిపోర్ట్ వచ్చినప్పుడే చెప్పగలను. అలాంటిది ఏం లేదండి, నేను ఫస్ట్లోనే చెప్పాను నేను మీకు, అలాంటిది ఏమీ లేదు. పోలీస్ ఆర్ డూయింగ్ వెరీ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ బేసింగ్ ఆన్ ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్. సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్, ఐఎమ్ అగైన్ రిపీటింగ్. ఓకే, థ్యాంక్ యూ.